డైహార్డ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాలీవుడ్ దిగ్గజ నటుడు బ్రూస్ విలిస్ చికిత్స లేని ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా వ్యాధి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు రీసెంట్గా మీడియాకు తెలిపారు. అనారోగ్య సమస్యలతో గతేడాది ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. మెదడు కణాల్లో అసాధారణ రీతిలో ప్రోటీన్స్ పేరుకుపోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెప్తున్నారు. ఫలితంగా మెదడులోని ఫ్రాంటల్ టెంపోరల్ భాగాలు క్రమంగా కుచించుకుపోవడం ప్రారంభిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ రోగి ప్రవర్తనలో మార్పులు రావటం, చిరాకు, కోపం, భాషాపరమైన సమస్యలు తలెత్తడం, నడకలో సమతౌల్యం కోల్పోవడం, ఇతర మానసిక సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతానికి బ్రూస్ బాగానే ఉన్నారు. భవిష్యత్తులోనూ అలాగే కొనసాగాలని ఆశిస్తున్నామని బ్రూస్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. మూన్ లైటింగ్ అనే టీవీ షో ద్వారా ఆయన తొలిసారి ప్రజల దృష్టిలో పడ్డారు. తన కెరియర్లో బ్రూస్ ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, 2 ఎమ్మీ అవార్డులను గెలుపొందారు. కాగా బ్రూస్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పలువురు హాలీవుడ్ నటులు, మిత్రులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.